కేంద్రం ఎంత డబ్బులు ఇచ్చింది, ఈ రాజధాని పేరు మీద పాత ప్రభుత్వం 6,000 కోట్ల రూపాయలు ఏ రకంగా, మీరు నేను ఒక మోటార్ సైకిల్ కొనుక్కుంటేనో ఇంట్లో ఏమైనా సామాన్లు కొనుక్కుంటేనో చేబదులు కింద బ్యాంకులు అప్పు తెస్తే ఎంత వడ్డీకి అయితే తెస్తామో 4,000 కోట్ల రూపాయలు సుమారు 8.5%, 2,000 కోట్ల రూపాయలు బాండ్లని చంద్రబాబు నాయుడు గారి తాబేదారులు సొంత వాళ్ళు చుట్టాలు పక్కల దగ్గర నుంచి డబ్బులు తెచ్చి 10.5% వడ్డీ 6,000 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి వచ్చిన 1,500 కోట్లు ఏదో చెప్తున్నారు. ఈ డబ్బులన్నీ ఎక్కడ మీరు ఎక్కడన్నా ఇక్కడ కనపడుతున్నాయా? ఈ నారాయణ కాలేజీ హాస్టల్లో కానీ నారాయణ కాలేజీ హాస్టల్ రూముల లాంటి గదుల్లో కానీ మనకి 1,000 కోట్లు ఎక్కడ కనపడుతున్నాయా? చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వం దిగిపోతూ సుమారుగా 2,000 కోట్ల బకాయిల్ని కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బకాయిల్ని పెట్టి వెళ్ళిపోయింది. ఏంటి పరిస్థితి అర్థం కాని, తెచ్చిన డబ్బులు కనపడతలేదు, తెచ్చిన డబ్బులకి సమానంగా అభివృద్ధి కనపడుతున్నా అంటే అభివృద్ధి కనపడతలేదు. ఆ డబ్బులేమో అప్పులు తెచ్చిన డబ్బులేమో ఆవిరైపోగా ఇవాళ జగన్ గారి భుజాల మీద సంవత్సరానికి 570 కోట్ల రూపాయల వడ్డీ కట్టాల్సిన పరిస్థితి జగన్ గారి ప్రభుత్వం మీద పడింది. పోనీ ఆనందిద్దాం, కడదాం, ఆ డబ్బులతో సరిపడా ఇక్కడ ఆస్తులు కనపడుతున్నాయంటే ఆస్తులు కనపడతలేదు. సుమారుగా 7,000 కోట్ల రూపాయలు తెచ్చామన్నారు, ఇంకెక్కడో తెచ్చామన్నారు. ఆ లెక్కలు నేను ఆర్థిక మంత్రిని కాదు కాబట్టి నాకు తెలియదు దాని మీద అంత, అంటే జమా ఖర్చులు ఎంతెంత అనేది సుమారుగా చెప్తున్నాను. ఇవన్నీ ఆ డబ్బులు కనపడతలేదు. వడ్డీ కట్టాల్సిన బాధ్యత ఏదో అన్న సామెతగా ఉంటుంది. పెళ్లి కొడుకుని పెళ్లి కూతురిని పెళ్లి అవగానే తీసుకెళ్లి అదిగో అరుంధతి నక్షత్రం కనపడుతుందా అంటే అరుంధతి నక్షత్రం యొక్క నాకు అప్పులు కనపడుతున్నాయని అంటే పెళ్లి కొడుకు వాళ్ళు పెళ్లి చేసుకున్నాడు. ఆ పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారిది అయిపోయింది. రాజధాని కనపడుతుందా అంటే రాజధానిలో నారాయణ కాలేజీ లాంటి హాస్టల్ బిల్డింగ్లు కనపడుతున్నాయి తప్పితే మాకెక్కడ అప్పు కనపడుతుంది, మాకు ఈ బిల్డింగ్లు తప్పితే మాకేం కనపడలేదనే పరిస్థితి. అంటే బహుశా తాత్కాలిక రాజధాని అంటే పర్మనెంట్ అయ్యాక దీన్ని నారాయణ కాలేజీ హాస్టల్ పెడదాం అనుకుంటారు ఆయన, అందుకని దాన్ని సరిపడా డిజైన్ చేశాడు ఆయన. సరే ఇప్పుడు ఒక మాట, ప్రతిపక్షం బాగుందంటే ప్రతిపక్షం ఎందుకు అవుద్ది? నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అవుద్ది, రాజకీయ పార్టీ అవుద్దా? ఎన్జిఓ అవుతుంది. ఈ ప్రభుత్వం బాగా చేస్తుందంటే ఎన్జిఓ అవుతుంది, లేకపోతే సామాన్య ఓటర్ అవుతారు, లేకపోతే మీరు అవుతారు. ఆయన మేము ఎంత మంచి చేసినా చెడు కావాలని, ఇప్పుడు ఇంతమందికి ఉద్యోగాలు, చంద్రబాబు గారి జీవితంలో 14 ఏళ్ళు ముఖ్యమంత్రిని 40 ఏళ్ళు ఇండస్ట్రీ అన్నాడు. ఒక్క డబ్బులు ఎక్కడైనా 130,000 ఉద్యోగాలు ఇచ్చింది చెప్పాలంటే ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కడ ఆయన ఇచ్చాడా? కలగన్నాడు ఆయన 5 ఏళ్ళు డిఎస్సీ పేరుతో మెగా డిఎస్సీ అన్నాడు, అది అన్నాడు, పవర్ డిఎస్సీ అన్నాడు, పవర్ స్టార్ డిఎస్సీ అన్నాడు, ఎన్నెన్నో 100 డిఎస్సీలు పేర్లు పెట్టాడు. ఒక్క ఉడుకు జీతం సర్టిఫికేట్ ఇచ్చాడా టీచర్కి? రిక్రూట్మెంట్ సర్టిఫికేట్ సరే. ఇది జగన్ గారు చంద్రబాబు చేసిన పని, చేయలేని పని ఇది. ఏమండి ఈ రాష్ట్రంలో ఆర్టీసీని విలీనం చేయడం అనే పెద్ద మీటింగ్, ఒక మజూరి అంటే ఒక యూనియన్ సంబంధించిన వాళ్ళు కొన్ని వేల మంది పోగడి ఆయనకి పెద్ద సన్మానం గజమాల అసలు మొయ్యలేనంత దండేసి ఆర్టీసీని మేము బాగా ఆర్టీసీ బాగాలేదు విలీనం చేసుకోమని చెప్తే చెత్ ఎవడు చెప్పాడు బుద్ధి లేనదా విలీనం ఎట్టవద్దు ఎవడు చేయగలడు ఇది అవ్వదని చెప్పాడు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.